क्रिसमस वो दिन है। कौन सा दिन है? क्रिसमस पर गिफ्ट्स उपहार देने की परंपरा है। गिफ्ट लाएगा ठठरी के ప్రైజ్ అలర్ట్ దైకర్ ఎవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. ఫ్రెండ్స్, ఒకసారి ఈ వీడియో మీరు చూడండి. మన ప్రధాని మోదీ గారు క్రైస్తవుల గురించి ఎంత మంచిగా మాట్లాడుతున్నారో మీరు ఒకసారి ఈ వీడియో చూడాలి. మన ప్రధాని గారి దగ్గర నేర్చుకోవాల్సిన ఒక విషయం ఏంటిదంటే, అతడు ఎక్కడ పోయినా, ఏ సమాజంలో పోయినా, ఎక్కడ స్పీచ్ ఇచ్చినా వాళ్ళ నుండి ఏదో నేర్చుకున్నాను అని చెప్తారు. అయితే రీసెంట్గా మన ప్రధాని గారు క్రిస్మస్ గురించి ఒక మెసేజ్ ఇచ్చారు. ఈ మెసేజ్లో క్రిస్టియానిటీకి పొగుడుతూ అదేవిధంగా యేసుక్రీస్తు సిద్ధాంతాలను అతను ఎలా పొగిడాడో మీరు ఒకసారి ఈ వీడియోలో చూడాలి. క్రిస్మస్ వో దిన్ హై, క్రిస్మస్ ఫర్ గిఫ్ట్స్ उपहार देने की परंपरा है। मुझे भी बहुत ही पवित्र तोहफा मिला अभी। मैरी क्रिसमस। ఒక వైపు మోది గారు క్రైస్తవులను పొగిడితే, మరోవైపు ఇద్దరు వ్యక్తుల గురించి నేను చూపెడతాను. వీళ్ళు ఏం చేస్తున్నారో మీరు ఒకసారి వినాలి. క్రిస్మస్ హమారా त्योहार नहीं है क्या? तुम सनातनी हो, इस पर विचार करना। यदि सनातनी हो, भारतीय हो, इन पाश्चात्य संस्कृति का बहिष्कार करो। तुम 25 तारीख को क्रिसमस डे मनाओ, हम सनातन के जगाने का डे मनाएंगे। ఒక వైపు ప్రధాని గారు క్రైస్తవులకు ఎంకరేజ్ చేస్తున్నారు, ఇంకొక వైపు క్రైస్తవుల గురించి చాలా చెడుగా మాట్లాడుతున్నారు. మీరు ఆలోచించుకోవాలి, జనాలు ఎవరి వైపు తిరుగుతున్నారు? మనుషులు ఎక్కువగా తిరిగేది ఎవరి వైపు అని అంటే గనక ఇదిగోండి, ఈ ఇద్దరు మూర్ఖుల వైపు నుండి ఎక్కువ తిరుగుతారు. వీళ్ళు చదువు లేదు, ఏమీ లేదు. ఒకవేళ ఈ బాబాల గురించి నిజంగా మీరు తెలుసుకోవాలి అని అంటే మీరు కామెంట్లో బాబా అని టైప్ చేయండి. అవును, బాబా అని టైప్ చేయండి. నేను ఈ ఇద్దరు బాబా గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ మీకు వివరిస్తాను. మీరు వాళ్ళ సైన్స్, వాళ్ళ ఎడ్యుకేషన్ విన్నారంటే కళ్ళు తిరిగి పడిపోతారండి, అంత జ్ఞానులు వీళ్ళిద్దరు. సో మరోవైపు క్రైస్తవులపైన జరుగుతున్న దాడులు, ఇంకొక వైపు మన ప్రధాని గారు క్రైస్తవులకు ఎంకరేజ్ చేస్తూ క్రైస్తవులు క్రిస్మస్ టైంలో ఇచ్చే గిఫ్ట్స్ గురించి మాట్లాడుతున్న సమయంలో వీళ్ళేం మాట్లాడుతున్నారో ప్రధాని గారు, అదేవిధంగా ఈ ఇద్దరు బాబాలు, వీళ్ళిద్దరిని మిక్స్ చేసి ఒక వీడియో చూపెడతాను మీకు. దయచేసి ఈ వీడియోని మీరు క్లియర్గా చూడండి. तारीख को क्रिसमस डे मनाओ, हम सनातन के जगाने का डे मनाएंगे। क्रिसमस पवित्र तोहफा मिला अभी। सेंटा गिफ्ट बांटने नहीं आता, सेंटा धर्म परिवर्तन कराने आता है। पहले ये धीरे धीरे क्रिसमस डे मनवाएंगे, 2 लाख का लालच देंगे, 4 लाख का देंगे। अब सनातनियों को सोचना होगा कि तुम्हें सेंटा चाहिए कि संत। मैरी क्रिसमस। अब तेरा भला हो।